హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒక వీడియోలోని హీరో ప్లేస్లో మనం ఎలాగో ఉన్నాలో ఇప్పుడు చెప్తాను చాలా సింపుల్గా చెప్తాను ఎడిటింగ్ రాకపోయినా కూడా మీరు చాలా ఈజీగా చేయొచ్చు మీరు ప్రతి స్టెప్ ఫాలో అవ్వాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే కైన్ మాస్టర్ అనే యాప్ మీ దాంట్లో ఉండాలి కైన్ మాస్టర్ మీ అందరికీ తెలిసిందే లేదంటే కనుక గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి కైన్ మాస్టర్ ఏపీకి అని సెర్చ్ చేయండి అక్కడ వస్తుంది మీరు ఈ వీడియో అనేది టిక్ టాక్లో అప్లోడ్ చేసుకోనుకుంటే ఇక్కడ నైన్టీన్ ఇస్ టు సిక్స్టీన్లో ఓకే చేసుకోండి లేదంటే సిక్స్టీన్స్ టు నైన్ నైన్లో యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ క్లిక్ చేసుకున్నాక మీడియాలోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళి మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో అంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఎక్కడ వరకు కావాలో అక్కడి వరకు కట్ చేసుకోండి ఓకే నేను ఎక్కడి వరకు కట్ చేస్తున్నాను అంటే వీడియోలో వాయిస్ అనేది మీకు కనిపించట్లేదు ఇక్కడ చూడండి కట్ చేయాలంటే ఎలాగో మళ్ళీ చెప్తాను ఇక్కడ కట్టర్ సింబల్ ఉంది కదా కట్టర్ సింబల్లోకి వెళ్ళి స్ప్లిట్ అండ్ ఇక్కడ నేను క్లిక్ చేస్తాను చూసారా రెడ్ కలర్ వస్తుంది అక్కడ క్లిక్ చేయండి ఇవి ఉన్న పీస్ని అక్కడ డిలీట్ బటన్మే క్లిక్ చేయండి ఇది కూడా డిలీట్ చేసేద్దాం ఓకే ఇక్కడ వరకు వీడియో అనేది పోస్తుంది మనకి ఓకేనా ఇక్కడ వీడియో అనేది మీకు వినిపించట్లేదు ఎందుకంటే కాపీ రైట్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది అందువల్ల మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే లేయర్ ఆప్షన్లోకి వెళ్ళండి లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి హ్యాండ్ రైట్లోకి వెళ్ళండి హ్యాండ్ రైట్లోని ఇక్కడ పెద్దదని సెలెక్ట్ చేసుకొని చుక్క సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కలర్ అనేది ఏం సెలెక్ట్ చేసుకుంటారంటే ఈ ఏరియాలో లేని కలర్ అంటే నేను రెడ్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఈ వీడియోలో రెడ్ కలర్ అనేది లేదు కాబట్టి ఇలాగే హీరో ప్లేస్లో అనేది మీరు ఇక్కడ గీయాలన్నమాట ఓకే అలా చేసాక ఇక్కడ హీరో మూమెంట్ని బట్టి అంటే ఎంతవరకు అక్కడ కదులుతున్నాడు అనేది అబ్జర్వ్ చేసుకోండి అక్కడ వరకు గీయండి ఈ హ్యాండ్ రైట్ అనేదాన్ని ఇలాగ అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ సేవ్ చేసుకోండి ఈ వీడియో అనేది సేవ్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ కొట్టండి ఓకే ఇక్కడ ఎక్స్పోర్ట్ అయ్యాక మళ్ళీ బ్యాక్ వచ్చి మీరు ఇక్కడ బ్యాక్ రండి హ్యాండ్ రైటింగ్ అనేది డిలీట్ చేయండి ఇక్కడ ఈ సింబల్ మీద క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ కొట్టండి ఇక్కడ ఈ పిక్చర్ అనేది క్యాప్చర్ అయిపోద్ది నెక్స్ట్ మీరు టచ్ రీటచ్ అనే యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ప్లేస్టోర్ నుంచి కాదు క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీకు చాలా ఇబ్బంది పెడద్దు అనమాట అలా ఇబ్బంది పెట్టకూడదంటే నెట్ ఆఫ్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఓకేనా అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ దీని మీద క్లిక్ చేశాక ఇక్కడ చూడండి ఆల్బమ్ మీద నొక్కి ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది తీసావు కదా దాని మీద నొక్కుతున్నా ఇక్కడ ఆబ్జెక్ట్ రిమూవర్ ఫస్ట్ ఆప్షన్ అనమాట దీని మీద క్లిక్ చేసి మనకి ఏ ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ చేసుకోవాలో ఇక్కడ ఇలా జూమ్ చేసుకొని మీరు ఎంత నీట్గా తీసుకుంటే అంత బెటర్ అనమాట మీకు షేడ్స్ అనేవి రాకుండా ఉంటాయి నేను వీడియో చేయాలి కాబట్టి స్పీడే చేస్తున్నాను ఓకే ఇలా చేసుకున్నాక ఇక్కడ గో మీద క్లిక్ చేయండి గో మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ అయిపోద్ది ఓకే ఈ విధంగా రిమూవ్ అయిపోద్ది ఇక్కడ చూడండి మళ్ళీ అక్కడ దీని ఫేస్ అనేది వచ్చింది కదా దీన్ని కూడా మళ్ళీ మనం రిమూవ్ చేసుకోవచ్చు లేదంటే అలా ఉంచేసుకోవచ్చు ఎందుకంటే మనం ఇక్కడ ఈ ప్లేస్లో మీరు ఉంటారు కాబట్టి ఓకేనా ఇక్కడ సేవ్ కొట్టండి ఫస్ట్ ఆప్షన్ మీద కొట్టి సేవ్ యాజ్ కాపీ కొట్టండి మీకు ఇమేజ్ అనేది సేవ్ అయిపోద్ది హై క్వాలిటీలో నెక్స్ట్ కైన్ ఒకవేళ వెళ్ళండి మళ్ళీ మళ్ళీ ఇక్కడ సిక్స్టీన్ ఇస్ట్ నేను తీసుకోండి మీడియాలోకి వెళ్ళండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోని బ్లాక్ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలన్నమాట ఇక్కడ ఎంతకాలంతో అంతా సెట్ చేసుకోండి మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళి మీరు ఇందాక ఎక్స్పోర్ట్ చేసుకున్నారు కదా ఆ వీడియో అనేది ఇక్కడ మళ్ళీ సేవ్ చేసుకో ఇక్కడ రప్పించాలన్నమాట ఇలా జూమ్ చేసుకోండి ఎడ్జెస్ట్ చేసుకున్నాక టిక్ కొట్టండి మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి ఇక్కడ టచ్ రిటర్ చేపలో ఇచ్చారు కదా ఫోటో అనేది రిమూవ్ చేశారు దాన్ని మళ్ళీ జూమ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి ఓకే దీన్ని ఎంతవరకు కావాలతో అంతవరకు మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే ఎలా అడ్జస్ట్ చేసుకున్నాం కదా ఈ పిక్చర్ మీద క్లిక్ చేసి ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ కొట్టండి ఎలా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ వీడియో మీద క్లిక్ చేసి మీకు ఎలా చూడండి ఎలా వస్తే ఓకే ఎలా రాకపోతే ఎలా గ్రిడ్ వైజ్లో వస్తుంది అనమాట మళ్ళీ నన్ను ఎలా గ్రిడ్ వైజ్లో వస్తుంది మీరు ఇలా త్రీ లైన్స్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ క్రోమకి అని ఒక ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేసి ఓకే కొట్టండి ఓకే కొడితే ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ అయిపోద్ది అనమాట మీరు అక్కడ కొన్ని సెట్టింగ్స్ అనేది అడ్జస్ట్ చేసుకున్నారంటే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్సలెంట్గా అక్కడ రిమూవ్ అవుద్ది ఇక టిక్ కొట్టండి టిక్ కొట్టి ఏం చేస్తారంటే మీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది కట్ చేయండి ఇక్కడ డిలీట్ చేసి ఈ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అనమాట ఇలా చూడండి కూడా కొంచెం ఓకే ఓకే అక్కడ చూసుకున్నట్టయితేనే సౌండ్ తగ్గించి ప్లే చేస్తున్నాను ఓకే వీడియో అనేది సెక్ట్ అయిపోయింది అనమాట మనకి ఓకేనా దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఈ విధంగా మీకు ఎక్స్పోర్ట్ అయిపోద్ది అనమాట ఇది ఏం చేసుకున్నా మీరు ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ ఇస్తారు కదా వన్ డబల్ ఫోర్ జీరోలో ఎక్స్పోర్ట్ చేసుకోండి ఎందుకంటే హై క్వాలిటీ అనమాట మీకు అవుట్పుట్ అనేది చాలా హై క్వాలిటీలో వస్తుంది నాకు ఈ వీడియో రికార్డ్ చేయడానికి గంట పట్టింది అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ వల్ల అలా ఆపి చేసి చేసి ఇలా అంత సమయం పట్టింది మీరు ఒక్క లైక్ ఇచ్చుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎంత కష్టపడ్డందుకు ఎడిటింగ్ కూడా ఇంకో గంట అరగంట పడుద్ది ఓకేనా అది అర్థం చేసుకోండి ఒక్క లైక్ ఇవ్వండి చాలు ఇంకేం అవసరం లేదు అలాగే ఈ ప్లేస్లో మీరు ఎలా ఉండాలన్నది నేను ఇంకో వీడియోలో చేస్తాను ఎందుకంటే లెంత్ ఎక్కువైపోద్ది మీకు కూడా చూడడానికి ఇబ్బంది ఉంటుంది అంత పెద్ద వీడియో ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వితిన్ టూ అవర్స్లో మీకు కామెంట్ అనేది రిప్లై వచ్చేస్తాను మేము మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఎటువంటి ప్రాబ్లమ్నా ప్రతి దానికి రిప్లై ఇస్తాను అలాగే మీరు నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్